श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईरोजु जुलाई 18 ईरोजु दिनफलानी परिशीलिस्ते ईरोजु शनिवारं मृगशिरा नक्षत्रं उंदी। शनिवारं मृगशिरा नक्षत्रंतो कलिसि वस्ते प्रयाणाल परंगा वज्रयोगं उंटुंदी। ఈ వజ్రయోగం అనేది కార్య హానిని కలిగింపజేస్తుంది। కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అయితే విద్యా ఉద్యోగ వ్యాపారాల పరంగా సిద్ధయోగం ఉంది। ఈ సిద్ధయోగం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। అలాగే ఈ రోజు రాశి చక్రం చార్ట్ మనం పరిశీలిస్తే రాశి చక్రంలో శనివారానికి అధిపతైన శని మకరంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు। మృగశిరా నక్షత్రానికి అధిపతైన కుజుడు మీన రాశిలో గురువింట్లో బలంగా ఉన్నాడు। అంటే రాశి చక్రం చార్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది। అలాగే సిద్ధయోగం కూడా అద్భుతంగా ఉంది। కేవలం వజ్రయోగం ఉంది కాబట్టి ప్రయాణాల్లో మాత్రమే కార్యహాని ఉంటుంది। ఆ ప్రయాణాల్లో కార్యహాని నుంచి బయటపడడానికి 12 రాశుల వాళ్ళకి ప్రయాణాల పరంగా ప్రయోజనాలు కలగడానికి అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోవడానికి శని త్రయోదశి సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి। అలాగే వీలైతే గోవుకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపించి బయటికి వెళ్ళాలి। వీలైతే నవగ్రహాలకు ఈ రోజు 27 ప్రదక్షిణలు చేయాలి। అలాగే రావి చెట్టు దగ్గర గాని జమ్మి చెట్టు దగ్గర గాని దీపం పెట్టి 8 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది। ఇవన్నీ చేయలేని వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం ఒక్కటి 21 సార్లు చదువుకొని వెళ్ళండి। శని త్రయోదశి సందర్భంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। అలాగే ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। అంటే మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఏ కోర్సులైనా ఈ రోజు ప్రారంభించడానికి అనుకూలం। అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి ఈ రోజు తారాబలం చాలా చక్కగా సహకరిస్తుంది। అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు అనుకూలం। అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వడానికి కూడా ఈ రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చు। విలువైన ఆభరణాలు వస్త్రాలు ధరించడానికి ఈ రోజు తారాబలం బాగా సహకరిస్తుంది। ముఖ్యమైన డాక్యుమెంట్లు రాయించుకోవడానికి ఈ రోజు అనుకూలం। విదేశీ యానానికై చేసే సర్వ ప్రయత్నాలకు ఈ రోజు నక్షత్ర బలం చాలా చక్కగా సహకరిస్తుంది। వ్యాపారదారులు విత్తనాలు నాటడానికి కూడా ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। అలాగే వేద వేదాంగాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ రోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది। కాబట్టి ఈ విధి విధానాలన్నీ చేసుకోవచ్చు। శని త్రయోదశి సందర్భంగా వీలైతే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం ఆవుకి నువ్వులు బెల్లం తినిపించటం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా ఈ రోజు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు। స్వస్తి।